టీచర్ టీచర్ నా బ్యాగ్ లో పెన్ ఎవరో కాజేశారు టీచర్, ఎవరిని అడిగినా చెప్పట్లేదు టీచర్. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఇలా వచ్చేయండి. స్టూడెంట్స్, శ్రీధర్ పెన్ కనిపించడం లేదట, ఎవరు తీసారో చెప్పండి. ఎవరూ తీగిపోతే పెన్ ఏమైపోతుంది? పిక్నిక్ వచ్చేది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కానీ దొంగతనాలు నేర్చుకోవడానికి కాదు. నిజాయితీగా చెప్పండి, మీలో ఎవరు పెన్ తీసారో. మీకు నిజాయితీ విలువ తెలీదు, తెలిస్తే మీలో దొంగ ఎవరో వచ్చి చెప్పేవారు. కూర్చోండి, మీకు నీతి కథ చెప్తాను. కోసల దేశం రాజుగారు తన పరిపాలనలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోవడం కోసం మారువేషంలో బయలుదేరాడట. ఒక ఊరి వెలుపుల కాడికి ఓవైపు ఎద్దును ఓవైపు భార్యను కట్టి పొలం దున్నే రైతుని రాజుగారు చూశారట. దానితో రాజుగారికి ఒళ్ళు మండిపోయి, ఏమయ్యా పెద్ద మనిషి, అసలు నీకు బుద్ధుందా, ఆడకూతురు ఇలా కష్టపడతావా అని కోపడ్డారట. అప్పుడు రైతు, అంతగా చూడలేని వాడివి, వచ్చి సాయం చేయరాదా అన్నట. వెంటనే మారువేషంలో ఉన్న రాజుగారు కాడిని భుజాన వేసుకుని పొలమంతా దున్నేశాయట. కొన్నాళ్ళక ఆ పొలంలో రాజుగారు దున్నిన భాగంలో ముత్యాలు పంటాయట. ఆ ముత్యాలు తన కష్టఫలితం కాదని రైతు వాటిని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లాయట. ఒకరి కష్టం నాకు అక్కర్లేదు, నా పొలం దున్నిన వాని వివరాలు నాకేం తెలియవు, అందుకని ఈ రాజ్యానికి ప్రభు అయిన మీకే ముత్యాలు చెందటం న్యాయం అన్నాయట. వెంటనే రాజుగారు రైతు నిజాయితీని మెచ్చుకొని, ఆ ముత్యాల్ని నువ్వే ఉంచేసుకో అన్నాయట. రైతు ఎంత మాత్రం దానికి ఒప్పుకోలేదట. అప్పుడు రాజుగారు రైతు భార్యకి పసుపు కుంకాలుగా ఆ ముత్యాల్ని బహుకరించాయట. కథంతా విన్నారుగా, ఇప్పుడు చెప్పండి కథలో నీతి ఏమిటో. నన్ను క్షమించండి టీచర్, ఆ దొంగతనం చేసింది నేనే. వెరీ గుడ్, నిజాయితీగా చేసిన తప్పును ఒప్పుకున్నందుకు నీకు రెండు చాక్లెట్లు ప్రెజెంటేషన్. ఇప్పుడు శ్రీధర్ పెన్ శ్రీధర్కి ఇచ్చే, తీసుకో. టీచర్, ఎవరికైనా ఏదైనా వస్తువు దొరికితే ఆ రోజుల్లో రాజులున్నారు కాబట్టి రాజులకి ఇచ్చారు. ఇప్పుడు రాజు లేరుగా, ఇంకెవరికి ఇవ్వాలి? ఈ రోజుల్లో రాజులంటే గవర్నమెంట్, కాబట్టి గవర్నమెంట్ కే ఇవ్వాలి. గవర్నమెంటా? గవర్నమెంట్ ని మన ఊళ్ళో ఎప్పుడు చూడలేదే. ఎప్పుడు చూడకపోవడం ఏమిటి? కలెక్టరు, తహసీల్దారు, పోలీసులు వీళ్ళందరూ గవర్నమెంటే. అయితే మా నాన్న గవర్నమెంటే. ఏం టీచర్, వీళ్ళ నాన్న గవర్నమెంటా? అవును, వాళ్ళ నాన్న ఎస్ఐ కాబట్టి గవర్నమెంటే. డ్రైవర్, ఏమిటి రిపేరా? అవునమ్మా, మెయిన్ ప్లేట్ కట్ అయింది, చాలా టైం పడుతుందమ్మా.